లో మామూలుగా ఫోర్ టైప్స్ ఆఫ్ మాక్రో మాలిక్యూల్స్ ఉంటాయి. కొంచెం కామ్ గా సైలెంట్ గా వినండి, ఏం డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నంత ఈజీగా ఉండదు ఈ చాప్టర్. సో ఒకటి కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, ఇంకా న్యూక్లిక్ యాసిడ్స్. ఈ నాలుగు లివింగ్ థింగ్స్ లో దొరికే మాక్రో మాలిక్యూల్స్ అన్నమాట. ఫ్రైడ్రిచ్ మిషర్ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు ఐసోలేట్ ద న్యూక్లిక్ యాసిడ్ ఫ్రమ్ పస్ సెల్స్. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఎలా అడిగారంటే, ఈ ఏ సెల్స్ నుంచి ఫస్ట్ న్యూక్లిక్ యాసిడ్స్ బయటికి తీశారు అని, పస్ సెల్స్ నుంచి తీశారనమాట డిఎన్ఏని. సో వీ కాల్ దట్ యాజ్ న్యూక్లియిన్, అంటే అది న్యూక్లియస్ లోపల దొరికింది కాబట్టి న్యూక్లియిన్ అని పేరు పెట్టారు దానికి. అంటే అప్పుడు దానికి డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇలాంటివి తెలియదు కాబట్టి న్యూక్లియిన్ అని చెప్పారు. సో హ్యాస్ ఇట్ ఈస్ అసిడిక్ ఇన్ నేచర్. సో ఇది కాబట్టి న్యూక్లిక్ యాసిడ్స్ అన్నారు, అంటే న్యూక్లియస్ లో దొరికే యాసిడ్స్ అనేది అర్థం. హెన్స్ ఆల్ట్మ్యాన్ కాల్డ్ ఇట్ యాజ్ న్యూక్లిక్ యాసిడ్స్. సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ ప్రెసెంట్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఒకటి డిఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్, ఇదే మన జెనెటిక్ మెటీరియల్, బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ బాడీ. దీంట్లో ఏం కోట్ చేసి ఉంటే అదే మన యొక్క ఫీనోటైపికల్ గా చూపిస్తుంది. సో రైబోసోమ్స్, సో ఆర్ఎన్ఏ, రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకే రైట్. అంటే ఇక్కడ డిఆక్సీ అనేది షుగర్ వల్ల మారుతుంది అనమాట. డిఎన్ఏ ఆర్ఎన్ఏ సిమిలరే, కానీ దీంట్లో రెండు డిసిమిలారిటీస్ ఏంటంటే, డిఎన్ఏలో డిఆక్సీ రైబో షుగర్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో ఆక్సిజన్ తీసేసిన షుగర్ ఉండదు, రైబో షుగర్ ఉంటుంది అంతే. అదే డిఫరెన్స్ డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, డిఎన్ఏలో థైమెన్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి. డిఎన్ఏ యూజువల్ గా మనకి న్యూక్లియస్ మీద దొరుకుద్ది, మైటోకాండ్రియాలో దొరుకుద్ది, క్లోరోప్లాస్ట్ లో దొరుకుద్ది. ఆర్ఎన్ఏ వచ్చి సైటోప్లాజం లో దొరుకుద్ది, ప్లస్ న్యూక్లియస్ లో కూడా దొరుకుద్ది. ఇప్పుడు డిఎన్ఏ అలానే బయటికి రాలేదు కదా, ఏదన్నా మెసేజ్ డిఎన్ఏలో కోడ్ చేసి ఉంటుంది, దాన్ని బయటకు తీసుకురావడానికి చేసే ఆర్ఎన్ఏనే మెసెంజర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. మనకి రకరకాల ఆర్ఎన్ఏస్ ఉన్నాయి, అది ఇన్ డీటెయిల్డ్ గా నెక్స్ట్ చూద్దాం. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకే, సో డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ అవర్ బాడీ, అంటే మన జీన్స్ లోపల ఉండే మెటీరియల్ ఏంటి అంటే డిఎన్ఏ. దిస్ క్యారీస్ ద కోడెడ్ ఇన్ఫర్మేషన్. మనకు తెలుసు ఆ కోడ్స్ అన్ని ట్రిప్లెట్స్ లో ఉంటాయి, ఒక జనరేషన్స్ టు జనరేషన్ ఇలానే పాస్ అవుతూ ఉంటుంది. ద లెంగ్త్ ఆఫ్ ద డిఎన్ఏ ఈస్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ పేర్స్. ఒక న్యూక్లియోటైడ్ ఇంకొక న్యూక్లియోటైడ్ పేర్ అయి ఉంటాయి, పేర్ అయ్యి ఒక మెలి తిరిగి ఉన్న స్టెప్స్ లాగా ఉంటాయి అనమాట. ఒక లెంగ్త్ ఆఫ్ ది డిఎన్ఏ చెప్పాలంటే ఆ న్యూక్లియోటైడ్ యొక్క పేర్స్ ఎన్ని పేర్స్ ఉంటే అంత పొడుగు ఉంటుంది డిఎన్ఏ. యూకారియోటిక్ డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే న్యూక్లియస్ లోపల ఉంటుంది, అదే ఆ న్యూక్లియస్ లోపల డిఎన్ఏ. డిఎన్ఏ ఏ ఫామ్ లో ఉంటుంది, జీన్స్ లాగా ఉంటుంది. ఆ జీన్స్ అన్ని దేని మీద ఉంటాయి, క్రోమోజోమ్స్ మీద ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, న్యూక్లియస్ లో ఉంటుంది. ఆ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది, సెల్లో ఉంటుంది. ఇలా వెనక్కి వస్తే ఇలా ఉంటుంది. డిఎన్ఏ మైటోకాండ్రియాలో ఉంటుంది, క్లోరోప్లాస్ట్ లో ఉంటుంది. కాబట్టి మైటోకాండ్రియాకి క్లోరోప్లాస్ట్ కి ఒక పేరుంది, సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్స్. ఇవి న్యూక్లియస్ మీద డిపెండ్ అవ్వవు డివైడ్ అవ్వడానికి, దానికి అవి సొంతంగా డివైడ్ అయిపోతాయి. దానికి రీజనే డిఎన్ఏ. సో వీటిల్లో ఉండే డిఎన్ఏ ఎలా ఉంటుందంటే, సర్క్యులర్ గాను, డబుల్ హెలికల్, సో డబుల్ స్టాండర్డ్, సర్క్యులర్ అండ్ డబుల్ స్టాండర్డ్. మనకి న్యూక్లియస్ లో ఉండే డిఎన్ఏ ఎలా ఉంటుందంటే, డబుల్ స్టాండర్డ్, డబుల్ హెలికల్ షేప్ లో ఉంటుంది, డబుల్ హెలికల్ షేప్ లో ఉంటుంది. అది షేప్ డిఫరెన్స్ కూడా ఉంది. సో కెమికల్ గా డిఎన్ఏలో ఏమేమి ఉంటాయంటే, డిఆక్సీ రైబో షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, నైట్రోజన్ స్పేస్ ఉంటుంది. సేమ్ ఇవే ఉంటాయన్నమాట ఆర్ఎన్ఏలో కూడా, ఎక్సెప్ట్ రైబోస్ షుగర్ ఉంటుంది. ఇక్కడ రైబోస్ ఉంటుంది, అక్కడ డిఆక్సీ రైబోస్ ఉంటుంది అంతే. డిఎన్ఏలో డిఆక్సీ రైబోస్, ఆర్ఎన్ఏలో రైబోస్ షుగర్ ఉంటుంది. సో డిఆక్సీ రైబోస్ షుగర్ వచ్చి పెంటోస్ షుగర్ అనమాట, ఫైవ్ కార్బన్స్ ఉంటాయి. సో C5H10O4, సో ఫైవ్ కార్బన్ షుగర్. ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి నథింగ్ బట్ ఫాస్ఫోరిక్ యాసిడ్ అనమాట, H3PO4. సో ఈ ఫాస్ఫేట్ ఉండబట్టే, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. డిఎన్ఏ కదా, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఫస్ట్ డిఆక్సీ అనే పదానికి రెస్పాన్సిబుల్ అయినది వచ్చి డిఆక్సీ రైబో షుగర్. ఓకే, డిఆక్సీ రైబో షుగర్ న్యూక్లిక్ యాసిడ్ అంటే న్యూక్లియస్ లో ఉంటుంది యాసిడ్. ఈ దీనికి అసిడిక్ నేచర్ వచ్చిందే ఫాస్ఫరస్ గ్రూప్ వల్ల.
ఆ ఫాస్ఫరస్ గ్రూప్ ఏంటంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ అన్నమాట. ఆ ఫాస్ఫోరిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా వచ్చి H3PO4, గుర్తుపెట్టుకోండి. దాని వల్ల యాసిడ్ అని పేరు వచ్చింది అన్నమాట. సో తర్వాత నైట్రోజెనస్ బేస్. సో వీటిల్లో ఈ బేసెస్ లో ఏంటంటే నైట్రోజన్ ఉంటుంది. సో మనకి డౌట్ రావచ్చు, ఇక్కడ నైట్రోజెనస్ బేస్ అన్నారు మళ్ళీ యాసిడ్ అంటున్నారు. ఈ బేస్ ని యాసిడ్ డామినేట్ చేసేసింది. హై లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ యాసిడిటీ ఎక్కువ ఉంది వెన్ కంపేర్డ్ టు బేస్, కాబట్టి ఇది న్యూక్లిక్ యాసిడ్స్ అని పిలుస్తాం. సో వీటి ఛార్జ్ ఎంత అంటే నెగటివ్ ఛార్జ్ అన్నమాట. నైట్రోజెనస్ బేస్ ఆర్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్. నైట్రోజన్ ఉంటుంది కాబట్టి వాటి నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అంటాం. మనకి ఇంకొక దగ్గర కూడా నైట్రోజన్ ఉంటుంది, అదేంటంటే అమినో యాసిడ్స్. సో ప్రోటీన్స్ లో కూడా మనకి నైట్రోజన్ ఉంటుంది కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం కదా. నైట్రోజన్ అనేది చాలా ఎసెన్షియల్ కంపోనెంట్ అన్నమాట. సో అది ఎలా అంటే అట్మాస్ఫియర్ నుంచి డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి దాన్ని ఫిక్స్ చేస్తాం. సో నైట్రోజన్ అనేది నైట్రోజనస్ బేసెస్ లో ఉంటుంది, ప్రోటీన్స్ లోనూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ మ్యాక్రో మాలిక్యూల్స్ లో నైట్రోజన్ అనేది చాలా ఎసెన్షియల్. సో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ప్యూరైన్స్ ఇంకొకటి పిరమిడన్స్. సో ప్యూరైన్స్ ఏంటంటే ఈ పిక్చర్ చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ లో రెండు రింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో పిరమిడ్ అంటేనే మీ పేరులోనే చెప్పొచ్చు, పిరమిడ్ లో ఒకే రింగ్ ఉంటుంది, ఒక పిరమిడ్ ఉంటుంది అంతే. ప్యూరైన్స్ అలా కాదు, రెండు రింగ్స్ ఉంటాయి. సో హెట్రోసైక్లిక్ గా ఉంటాయి అన్నమాట, అంటే ఒకేలాగా ఉండవు ఈ రింగ్స్, హెట్రోసైక్లిక్ గా ఉంటాయి. రెండు ప్యూరైన్స్ ఉంటాయి, ఒకటి అడినైన్, రెండు గ్వానైన్. ఏజి గుర్తుపెట్టుకోండి, ఏజి ఆర్ ప్యూరైన్స్, అడినైన్ అండ్ గ్వానైన్. ఇవి రెండింటి నైట్రోజెనస్ బేసెస్ అంటాం. ఆ నైట్రోజెనస్ బేసెస్ లో కూడా ప్యూరైన్స్, అడినైన్ అండ్ గ్వానైన్. సో తర్వాత పిరమిడన్స్ అంటే సింగిల్ రింగ్ స్ట్రక్చర్, ఒక పిరమిడ్ ఉంటుంది అంతే. సో టూ టైప్స్ ఆఫ్ పిరమిడన్స్, థైమిన్, సైటోసిన్. సో ఇక్కడ మనకి ఇది వచ్చి డియాక్సీ రైబో షుగర్ అనమాట, పెంటోస్ షుగర్. దీనికి ఈ నైట్రోజెనస్ బేస్ కి మధ్య ఉండే బాండ్ నే ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మీరు మామూలుగా మనకి మోనోసాకరైడ్స్ ఉంటాయి కదా, అంటే గ్లూకోస్ ఇలా మనకి మాల్టోస్ అనుకో, మాల్టోస్ లో ఏమేమి ఉంటాయి, రెండు గ్లూకోస్లు ఉంటాయి. ఈ రెండు గ్లూకోస్ కి మధ్య ఉండే బాండ్ ఏంటి అంటే మనం ఏం చెప్తాం, గ్లైకోసైడిక్ బాండ్ అని చెప్తాం, ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఈ ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్ అంటాం ఎందుకంటే ఆ రెండింటి మధ్య ఉండే బాండ్ సేమ్. అలానే ఇక్కడ గ్లైకోసైడిక్ బాండ్ అంటే నైట్రోజన్, ఈ నైట్రోజన్ తోటి ఇక్కడ ఉండే కార్బన్ తోటి బాండ్ అయింది కాబట్టి ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. సో ఏదంటే ఒక షుగర్ తో బాండ్ అవ్వాలంటే గ్లైకోసైడిక్ బాండే రావాలి, ఇక్కడ నైట్రోజన్ తో బాండ్ అయింది కాబట్టి ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. సో న్యూక్లియోసైడ్ అంటే షుగరు ప్లస్ ఈ నైట్రోజెనస్ బేసెస్, ఈ డియాక్సీ పెంటోస్ షుగరు ప్లస్ నైట్రోజెనస్ బేసెస్ రెండింటినీ కలిపి న్యూక్లియోసైట్స్ అంటారు, అంటే షుగర్స్ అని అర్థం. ఈ నైట్రోజెనస్ బేస్ షుగర్ తో బాండ్ అయింది కాబట్టి దాన్ని న్యూక్లియోసైట్, ఎస్ అంటే షుగర్ అని గుర్తుపెట్టుకోండి, అంటే నైట్రోజెనస్ బేస్ షుగర్ తో బాండ్ అయింది అని దాని అర్థం. సో ఫస్ట్ కార్బన్ కి ఇక్కడ ఉండే నైట్రోజన్ కి మధ్యలో లింకేజ్ జరిగింది కాబట్టి ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ అని పిలిచాం. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్, సో అడినైన్ ప్లస్ డియాక్సీ రైబో షుగర్, అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్, వీటిని ఒక్కటినే నైట్రోజెనస్ బేసెస్ అంటాం. అడినైన్ ప్లస్ డియాక్సీ రైబో షుగర్ దీన్ని ఏమంటాం, న్యూక్లియోసైడ్ అంటాం. ఇలా న్యూక్లియోసైడ్ ని ఏమని పిలుస్తాం అంటే డియాక్సీ అడినోసిన్, డియాక్సీ గ్వానోసిన్, డియాక్సీ సైటిడిన్, డియాక్సీ థైమిడిన్, ఓకేనా. సో ఇలా పిలుస్తారు. ఈ పిరమిడిన్స్ కి మాత్రం పిరమిడిన్ కదా, డిఐఎన్ఈ అదే వచ్చింది చూడండి, ఓకే, పిరమిడిన్, థైమిడ్, సిస్టిడిన్, థైమిడిన్, పిరమిడిన్ అని గుర్తుపెట్టుకోండి, పిరమిడిన్ కాబట్టి లాస్ట్ లో డిన్ అని వచ్చింది. అలా కాకుండా అడినైన్ అండ్ గ్వానైన్ అయితే దీనికి కొంచెం టర్మినాలజీ వాడింది, డియాక్సీ అడినోసిన్, డియాక్సీ గ్వానోసిన్, ఓకే. వీటిని ఏమంటామంటే న్యూక్లియోసైట్స్ అంటాం. సో నేను పాయింటర్ పెట్టి చూపిస్తున్నాను కదా, వీటన్నిటిని న్యూక్లియోసైట్స్ అని పిలవాలి. వీటిని మాత్రం నైట్రోజెనస్ బేసెస్ అని పిలవాలి. ఇది వచ్చి డియాక్సీ రైబో షుగర్స్. నెక్స్ట్ న్యూక్లియోటైడ్ అంటే ఏంటి, నైట్రోజెనస్ బేస్ ఒక నైట్రోజెనస్ బేస్, ఆ నైట్రోజెనస్ బేస్ షుగర్ తో కంబైన్ అయితే ఏమవుద్ది,
న్యూక్లియోసైడ్ అవుతుంది. ఈ న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్ గ్రూప్ తో కంబైన్ అయితే ఏమవుతుంది, న్యూక్లియోటైడ్ అవుతుంది. అంతే, ఇది అన్నమాట ప్యాకింగ్. సో న్యూక్లియోటైడ్ అంటే న్యూక్లియోసైడ్ ఇంకా ఫాస్ఫేట్ గ్రూప్, మనకు తెలిసిన ఫాస్ఫేట్ గ్రూప్ H3PO4. అప్పుడు మొత్తం న్యూక్లియోటైడ్ ని ఏమని పిలవాలి అంటే డిఆక్సీ అడినోసిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సీ గ్వానోసిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సీ సైటిడిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సీ థైమిడిన్ మోనోఫాస్ఫేట్, ఇలా పిలవాలన్నమాట. ఇక్కడ పిక్చర్ చూస్తే ఇది ఫాస్ఫేట్ గ్రూప్, ఇటువైపు షుగర్ కేమో ఇటువైపు ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, ఇటువైపు నైట్రోజన్ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫాస్ఫేట్ గ్రూప్ మళ్ళీ పైన ఇంకొక డిఆక్సీ రైబోస్తోను అటాచ్ అవుతుంది. అంటే ఈ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది పైన ఉన్న డిఆక్సీ రైబోస్ కి కింద ఉన్న డిఆక్సీ రైబోస్ కి కామన్ గా ఉంటది అన్నమాట. మళ్ళీ ఆ పైన ఉండే డిఆక్సీ రైబోస్ కి ఇంకొక ఫాస్ఫేట్ ఉంటుంది. అంటే రెండు డిఆక్సీ రైబోస్ కి మధ్యలో ఇది ప్యాచప్ అవుతుంది అన్నమాట ఫాస్ఫేట్ గ్రూప్. ఇది నైట్రోజన్ స్పేస్, ఇక్కడ అడినైన్. సో దీని మొత్తాన్ని ఏమని పిలవాలి అంటే డిఆక్సీ అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అని పిలవాలి. ఇది ఒక న్యూక్లియోటైడ్. సో పాలీ న్యూక్లియోటైడ్ స్ట్రాండ్ ఇక్కడ పిక్చర్ చూద్దాం. ఇది నైట్రోజన్ స్పేస్, సారీ ఇది నైట్రోజన్ స్పేస్ ఇక్కడ అటాచ్ అయింది. అంటే మొత్తం స్ట్రక్చర్ వేస్తే మనకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది కాబట్టి జస్ట్ బేస్ అని రాశాను అంతే. ఇది నైట్రోజన్ స్పేస్. ఈ నైట్రోజన్ స్పేస్ సెంటర్ లో ఇది ఊహించుకోండి డిఆక్సీ రైబోస్ షుగర్, ఇక్కడేమో ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది, ఇక్కడేమో నైట్రోజన్ స్పేస్ ఉంది. ఓకే, సో నైట్రోజన్ బేస్ ప్లస్ మనకి డిఆక్సీ రైబోస్ ఏమో దేనికి అది సపరేట్ గా ఉంటుంది. కానీ ఈ ఫాస్ఫేట్ గ్రూప్ మాత్రం పైన ఉన్న న్యూక్లియోసైడ్ ని కింద ఉండే న్యూక్లియోసైడ్ ని కలుపుతుంది మధ్యలో. ఈ ఫాస్ఫేట్ గ్రూప్ పైన న్యూక్లియోసైడ్ కింద న్యూక్లియోసైడ్, సో ఈ మూడు కలిసి ఒక న్యూక్లియోటైడ్ అయింది. మళ్ళీ అలానే ఇలా మూడు కలిస్తే ఇది ఒక న్యూక్లియోటైడ్ అయింది. కామన్ గా ఉండేదేమో ఫాస్ఫేట్ గ్రూప్ అన్నమాట. సో ఇది మాక్రో మాలిక్యూల్. ఇది మామూలుగా చాలా న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈచ్ అదర్, ఈ మళ్ళీ ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ఈ న్యూక్లియోసైడ్ కి ఎలా అటాచ్ అయింది అంటే దానికి ఏమని చెప్పాలంటే ఫాస్ఫో ఎస్టర్ బాండ్. సో ఇక్కడ రెండు బాండ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే పైన ఒక బాండ్ కింద ఒక బాండ్ ఉంది కాబట్టి ఫాస్ఫో డై ఎస్టర్ బాండ్. రెండు ఎస్టర్స్, పైన ఒక బాండ్ కింద ఒక బాండ్, మామూలుగా ఒకటే అయితే ఫాస్ఫో ఎస్టర్ అనమాట. రెండు ఉంది కాబట్టి ఫాస్ఫో డై ఎస్టర్ అని చెప్పాలి. ఇంకొకటి, ఈ నైట్రోజన్ స్పేస్ కి ఈ డిఆక్సీ రైబోస్ షుగర్ కి మధ్య ఉండే బాండ్ ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. సో బాండ్స్ కూడా మనకు తెలియాలి. సో ఈ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఏం చేస్తుంది అంటే ఈ ఫిఫ్త్ కార్బన్ కి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడేమో ఫిఫ్త్ కార్బన్ కి అటాచ్ అయింది చూడు, ఇక్కడేమో థర్డ్ కార్బన్ కి అటాచ్ అయింది. ఓకేనా, ఫిఫ్త్ కార్బన్ ఒక కిందేమో ఫిఫ్త్ కార్బన్ కి, పైన ఏమో థర్డ్ కార్బన్ కి, ఇలా ఆల్టర్నేటివ్ గా అటాచ్ అవుతుంది. మళ్ళీ ఇది కూడా కిందేమో ఫిఫ్త్ కార్బన్ కి, పైన ఏమో థర్డ్ కార్బన్ కి. ఓకే, దేర్ఫోర్ పాలీ న్యూక్లియోటైడ్స్ స్టాండ్ కంటెంట్స్. ఇప్పుడు మామూలుగా 5', 3' అని పిలుస్తాం కదా, ఎందుకు పైన ఎందుకు 5' అంటాం అంటే ఆ పైన ఫిఫ్త్ కార్బన్ ఫ్రీగా ఉంటే. సో ఇక్కడ ఇలాగా ఫిఫ్త్ కార్బన్ ఫ్రీ అయిపోతే దాన్ని 5' అంటాం, కింద థర్డ్ కార్బన్ ఫ్రీ అయిపోతే దాన్ని 3' అంటాం. అంతే, ఏది ఫ్రీగా ఉంటే దాని నెంబర్ పెట్టి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా ఉంటుంది అని చెప్తాం. సో స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్, జేడి వాట్సన్ అండ్ ఎఫ్హెచ్సి క్రిక్. సో వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే మన యాక్చువల్గా మన మూలాలు మనం ఏ మాలిక్యూల్ నుంచి ఇలా ఉన్నాము అని చెప్పిందే వీళ్ళనమాట. వీళ్ళు ఒక స్ట్రక్చరల్ మోడల్ని క్రియేట్ చేశారు. సో ఫార్ మనం ఇంతకు ముందు చూసాం కదా పిక్చర్స్, ఆ పిక్చర్ని ఎంటైర్గా మొత్తం స్ట్రక్చరల్ అనాలిసిస్ చెప్పింది వీళ్ళే. సో వాట్సన్ అండ్ క్రిక్, సో దే గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 1962 వచ్చిందనమాట వీళ్ళకి నోబెల్ ప్రైజ్. అకార్డింగ్ టు వాట్సన్ క్రిక్, వాళ్ళ ప్రకారం ఏంటంటే డిఎన్ఏ అనేది రెండు పాలీ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్లు రెండు కలిస్తే దాని అది డబుల్ హెలికల్ గా తిరిగితే, అంటే మనకి మామూలుగా చూస్తే మెట్లు ఉంటాయి చాలా ఇళ్లల్లో ఇలా తిరిగినట్టుంటుంది, సేమ్ అలానే ఉంటది అనమాట డిఎన్ఏ. సో డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ని మనం డిఎన్ఏ అని పిలుస్తున్నాం. సో డిఎన్ఏ అలా ఉంటుంది. సో ఈయన వాట్సన్ 34 కి అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈయన క్రిక్.
సో నోబెల్ ప్రైజ్ అంటే ఎంత మంది మ్యామ్ నోబెల్ ప్రైజ్ ఎంత మంది అన్న షేర్ చేసుకోవచ్చు కార్తీక్ ఒక్కరికే ఇస్తామండి అంటే మనీ ఇస్తారా అంటే అంటే ప్రైజ్ అంటే మనీ అని లేకపోతే ఇంకేదన్న ఆ దానికి మెడల్ ఉంటుంది మనీ కూడా ఉంటుంది రెండు ఇస్తారు అంటే యాక్చువల్ గా నోబెల్ ప్రైజ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఒక పర్సన్ డైనమైట్ ని కనుక్కున్నాడు అన్నమాట డైనమైట్ తెలుసు కదా డైనమైట్ ని కనుక్కుంటే అతను ఒకసారి పేపర్ చదివాడంట పేపర్ చదివినప్పుడు అతనికి చాలా మంది రికగ్నైజేషన్ లేకుండానే అప్పట్లో చనిపోయేవాళ్ళు పలానా వర్క్ ఎవరు చేశారు అని రికగ్నైజేషన్ ఉండేది కాదు ఎవరికి సో అతను ఏంటంటే అతనికి ఒక ఐడియా వచ్చింది సో ఇలా మనం ఒక అవార్డ్ పెడితే ఫిలాసఫీ ఎకనామిక్స్ మ్యాథ్స్ సైన్స్ ఇలా 5 కేటగిరీస్ ఉన్నాయి ఈ 5 కేటగిరీ లిటరేచర్ 5 కేటగిరీస్ లో ఎవరైతే ది బెస్ట్ చూపిస్తారు అంటే అసలు ఇన్క్రెడిబుల్ ఇది ఒక మైల్ స్టోన్ అలా క్రియేట్ చేసిన వాళ్ళకి ఒక ప్రైజ్ ఇద్దాము అని అనుకున్నారు దాన్నే నోబెల్ ప్రైజ్ అంటే ఒక పర్సన్ ఇప్పుడు క్యూరీ ఉన్నారు కదా మేరీ క్యూ అదే రేడియం కనుక్కున్నారు హలో మేడం క్యూరీ సో మేడం క్యూరీ కూడా దాంట్లో రేడియం కనుక్కున్నందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఓకే మ్యామ్ సో నోబెల్ ప్రైజ్ అనేది ఏంటంటే ఒక పెద్ద రికగ్నైజేషన్ అన్నమాట ఆ రికగ్నైజేషన్ వల్లే అసలు అప్పట్లో ఎంత కష్టపడ్డారు ఒకటి కనుక్కోవడానికి ఇలా చాలా విషయాలు మనకి తెలుసుకొచ్చాయి సో ఇక్కడ దాకా మీకు స్ట్రక్చర్స్ అర్థమవుతున్నాయి కదా ఓకే జ్యోతి నీకు ఆల్రెడీ టాపిక్ వచ్చి తెలుసు కాబట్టి ఓకే రైట్ సో ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏలో ఏమేమి ఫాలో అవుతామంటే డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ అంటే రెండు స్ట్రాండ్స్ ఉంటాయి రెండు పోల్స్ ఉన్నట్టు ఉంటాయి ఆ రెండు పోల్స్ ని మనం మెలి తిరిపితే దాన్ని హెలికల్ అంటాం సో రెండు పాలిన్యూక్లియోటైడ్ అనే బార్స్ రెండు మెలి తిరిగి ఉన్నట్టుంటాయి సో దీంట్లో బ్యాక్ బోన్ ఏంటంటే షుగర్ ఫాస్ఫేట్ సెంటర్ లో ఉండేది నైట్రోజన్ స్పేసెస్ అన్నమాట బ్యాక్ బోన్ వచ్చి షుగర్ అండ్ ఫాస్ఫేట్ The two strands are coiled each other. దేనికది కాయిల్ అయ్యాయి ఆర్ యాంటీ ప్యారలల్ గా అరేంజ్ అయి ఉన్నాయి యాంటీ ప్యారలల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇటువైపు థైమిన్ ఉంటే అటువైపు థైమిన్ ఉంటే దాన్ని ప్యారలల్ అంటాం అలా కాకుండా ఇటువైపు థైమిన్ ఉంటే అటువైపు అడినైన్ ఉంటుంది ఇటువైపు సైటోసిన్ ఉంటే అటువైపు గ్వానైన్ ఉంటుంది లేదా ఇటువైపు గ్వానైన్ ఉంటే అటువైపు సైటోసిన్ ఉంటుంది సో అలా ఇలా అరేంజ్ అయి ఉంటున్నాయి కాబట్టి ఇది యాంటీ ప్యారలల్ ఇంకొకటి యాంటీ ప్యారలల్ అనే దానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే ఒక స్ట్రాండ్ ఏమో 3' to 5' మూవ్ అవుతుంది ఇంకొకటి ఏమో 5' to 3' మూవ్ అవుతుంది అది యాంటీ ప్యారలల్ ఈ ప్రైమ్ అంటే ఏంటో అర్థమైంది కదా ఏ కార్బన్ ఫ్రీగా ఉంటే దానికి ఆ నెంబర్ పెట్టామంతే సో 5' ఎండ్ నుంచి సో 3' ఎండ్ దాకా పోతుంది అన్నాం అనుకో అంటే ఇటువైపు 5th కార్బన్ ఫ్రీగా ఉంది ఆ చివర 3rd కార్బన్ ఫ్రీగా ఉంది అని అర్థం సో కామన్ డయామీటర్ అంటే ఈ స్ట్రాండ్ కి మధ్య ఉండే దూరం ఎంత అంటే 20 angstroms ఇవి ఇక్కడ చెప్పే నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారు సో అడినైన్ 1 strand pairs with థైమిన్ సో అడినైన్ కి థైమిన్ కి మధ్య 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి అండ్ ప్లస్ గ్వానైన్ కి సైటోసిన్ కి మధ్య 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి సో కంప్లీట్లీ కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ అంటాం దీన్ని కాంప్లిమెంటరీ అంటే అదే సో ఇప్పుడు ఇది ఒక స్ట్రాండ్ అన్నమాట ఈ ఎగ్జాంపుల్ లో కనిపించేది ఇది ఒక స్ట్రాండ్ ఈ కింద కనిపించేది ఇంకొక స్ట్రాండ్ ఇది 5' నుంచి 3' కి వెళ్తుంది ఇది 3' నుంచి 5' కి వెళ్తుంది ఇక్కడ అడినైన్ ఉంటే ఇక్కడ థైమిన్ ఉంటుంది ఇక్కడ గ్వానైన్ ఉంటే ఇక్కడ సైటోసిన్ దీన్ని కాంప్లిమెంటేషన్ అంటాం సో నేనున్నానంటే నువ్వు వస్తావు లేదు అక్కడ నువ్వు ఉన్నావు అంటే నేను వస్తాను ఆ విధాన్ని కాంప్లిమెంటేషన్ అంటాం ఒకరిని ఒకటి ఒకటి కాంప్లిమెంట్ చేసుకోవడం అన్నమాట సో ఈ కాంప్లిమెంటరీ మొత్తం కూడా ఒక ఫుల్ హెలికల్ గా ట్విస్ట్ అవుతుంది సో ట్విస్ట్ ఈచ్ అదర్ ఎట్ 34 angstroms సో ఈచ్ ట్విస్ట్ ఒక ట్విస్ట్ మధ్యలో ఒక ట్విస్ట్ కి పైన లెంత్ ఎంత అంటే 34 angstroms గుర్తుపెట్టుకోండి అలానే మనకి
ఆ 10 బేస్ పేర్స్ ఉంటుంది. ఒక 34 యాంగ్స్ట్రామ్స్ కి ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయంటే 10 బేస్ పేర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇప్పుడు చెప్తాను. ఇది ఒక పాలిన్యూక్లియోటైడ్, ఇది ఒక పాలిన్యూక్లియోటైడ్, రెండు ఇలా కలిసాయి. సో ఇది కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ప్లస్ యాంటీ ప్యారలల్ స్టాండ్ అన్నమాట. 3' to 5', 5' to 3' ప్లస్ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఉంది. గ్వానైన్ సైటోసిన్ అడినైన్ కి థైమిన్ కి మధ్య, గ్వానైన్ కి సైటోసిన్ కి మధ్య 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, థైమిన్ కి అడినైన్ కి మధ్యలో 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఇలా ట్విస్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ట్విస్ట్ అంటాం. యాంగ్స్ట్రామ్స్ లో చెప్తే 34 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పాలి, అలా కాకుండా నానోమీటర్స్ లో చెప్తే 3.4 నానోమీటర్స్ అని చెప్పాలి. యాంగ్స్ట్రామ్స్ వేరు, నానోమీటర్స్ వేరు. ఓకేనా? మీకు యాంగ్స్ట్రామ్స్ అని ఇస్తే 34 యాంగ్స్ట్రామ్స్ రావాలి. యాంగ్స్ట్రామ్స్ లోనే పెద్ద నెంబర్ ఉంటుంది, అలా కాకుండా నానోమీటర్స్ అంటే చిన్నగా చిన్న నెంబర్ ఉంటుంది, అంటే 3.4 అని ఉంటుంది. సో ఈ వన్ దీన్ని సింగిల్ టర్న్ అంటాం. ఈ సింగిల్ టర్న్ లో ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయి అంటే 10 బేస్ పేర్స్ ఉంటాయి. సో కౌంట్ చేసుకోవచ్చు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 10 బేస్ పేర్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఈ న్యూక్లియోటైడ్ ఈ నైట్రోజనస్ బేస్ పేర్ కి ఈ నైట్రోజనస్ బేస్ పేర్ కి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 0.34 నానోమీటర్స్. అదే యాంగ్స్ట్రామ్స్ లోకి కన్వర్ట్ చేస్తే 3.4 యాంగ్స్ట్రామ్స్. సో యాంగ్స్ట్రామ్స్ కి నానోమీటర్స్ కి ఉన్న జస్ట్ తేడా చెప్తాను. సో ఈ 3.4 × 10 వేస్తే యాంగ్స్ట్రామ్స్ వస్తుంది, ఈ 3.4 / 10 వేస్తే నానోమీటర్స్ వస్తుంది. ఓకేనా? యాంగ్స్ట్రామ్స్ పెద్దవి, నానోమీటర్స్ చిన్న నెంబర్స్. సో కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ లో యాంగ్స్ట్రామ్స్ ఆ నానోమీటర్స్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనకి యాంగ్స్ట్రామ్స్ లో చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 34 అనమాట, అలా కాకుండా నానోమీటర్స్ లో చెప్పాలంటే 3.4. ఇది గుర్తుపెట్టుకోండి చాలు, అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంతో మీరే ఆటోమేటిక్ గా చెప్పేస్తారు. ఇంకొకటి ఏంటంటే, సో దీనికి దీనికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది, దీన్ని మేజర్ గ్రూ అంటాం. గ్రూ అంటే ఈ గుంత అని అర్థం. తర్వాత దీన్ని ఇక్కడ ఉండే చిన్న ప్రదేశాన్ని మనం మైనర్ గ్రూ అంటాం. ఇది మేజర్ గ్రూ, ఇది మైనర్ గ్రూ. సో ఇది ఈ స్ట్రక్చర్ కొంచెం వేరుగా ఉంది, అంటే ఇది మాలిక్యులర్ పిక్చర్ లో చూపిస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాండింగ్ ఉంది కదా ఇక్కడ, ఈ బ్లూ కలర్ బ్యాండ్, ఈ బ్లూ కలర్ బ్యాండ్ ఏంటంటే ఫాస్ఫేట్ ప్లస్ షుగర్. సో ఇది అదే ఈ బ్యాండ్, దీన్ని బ్యాక్ బోన్ అంటాం. ఈ బ్యాండ్ ని ఈ మధ్యలోవే నైట్రోజనస్ బేస్. సో సెంట్రల్ డాగ్మా, సెంట్రల్ డాగ్మా అంటే ఏంటంటే ఇప్పుడు మన స్కిన్ కలర్ ఎలా ఉండాలి, దానికి ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ అంటే నథింగ్ బట్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఉంటుంది. అప్పుడు మనకి డైరెక్ట్ గా డిఎన్ఏ బయటకు వచ్చి చెప్పలేదు అనమాట నేను ఇలా కోడ్ చేశాను అని. సో కాబట్టి డిఎన్ఏ ఏం చేస్తుంది అంటే ఆర్ఎన్ఏని పంపిస్తుంది అనమాట మెసెంజర్ గా సెల్లో, సెల్ కి పంపించి ఈ ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, డిఎన్ఏ చెప్పినట్టు ప్రోటీన్ ని తయారు చేస్తుంది. సో దాన్నే సెంట్రల్ డాగ్మా అంటాం. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఫైనల్ గా ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది. సో ప్యాకింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ప్రోకారియోట్స్, ప్రోకారియోట్స్ లో అసలు డిఎన్ఏ ఎలా ఉంటుంది, ప్రోకారియోట్స్ లో అసలు న్యూక్లియస్ ఏ లేదు. సో డిఎన్ఏ ఏంటంటే ఏదో ఒక చిన్న లూప్ లాగా స్కాటర్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం ప్రోకారియోటిక్స్ లో న్యూక్లియాయిడ్ అంటాం, న్యూక్లియస్ అనం, న్యూక్లియాయిడ్. సో న్యూక్లియాయిడ్ వచ్చి ఒక లూప్ లాంటి ప్రోటీన్స్ తోటి బౌండ్ అయి ఉంటుంది అంతే. డిఎన్ఏ ఒక ప్రోటీన్స్ తో అతుక్కొని ఉంటే ఎట్టుంటుందో అలానే ఉంటుంది. అదే యూకారియోటిక్స్ లో ప్యాకింగ్ ఎలా జరుగుతుందో చెప్తాను. ఓకే, సో ఇది హిస్టోన్ ప్రోటీన్స్ అనమాట. ఇప్పుడు మనకి డిఎన్ఏ నెగటివ్లీ చార్జ్డ్ కదా, హిస్టోన్ ప్రోటీన్స్ పాజిటివ్లీ చార్జ్డ్. ఈ నెగటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ ఈ పాజిటివ్లీ చార్జ్డ్ హిస్టోన్ ప్రోటీన్స్ తో వ్రాప్ అవుతుంది. సో వ్రాప్ అయినప్పుడు మనకి దీన్ని మాత్రం ఏమంటామంటే న్యూక్లియోసోమ్ అంటాం, న్యూక్లియోసోమ్. సో ఈ న్యూక్లియోసోమ్స్ దీని అరేంజ్మెంట్ వచ్చి బీడ్ అండ్ థ్రెడ్ అరేంజ్మెంట్, ఇలా ఒక బీడ్ లాగా ఉంటుంది, తర్వాత థ్రెడ్ వస్తుంది, తర్వాత ఇలాంటి ఇంకొక బీడ్ వస్తుంది, తర్వాత థ్రెడ్ వస్తుంది, దాన్నే బీడ్ అండ్ థ్రెడ్ అరేంజ్మెంట్ అంటాం. సో హిస్టోన్స్ వచ్చి తెలిసిందే పాజిటివ్లీ చార్జ్డ్ అనమాట, ఎందుకంటే దీంట్లో రిచ్ గా బేసిక్ అమినో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ హిస్టోన్ ప్రోటీన్స్ లో మనకు కనిపించే బేసిక్ అమినో యాసిడ్స్ వచ్చి లైసిన్, ఆర్జినైన్. సో ఇది చాలా చాలా సార్లు అడిగిన క్వశ్చన్, హిస్టోన్ ప్రోటీన్స్ లో ఉండే బేసిక్ అమినో యాసిడ్స్ ఏంటి అని. సో
మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని దీనికి ఒక నిమోనిక్ ఉంది ఆల్ అని గుర్తుపెట్టుకోండి ఏఎల్ ఆల్. సో హిస్టోన్ ప్రోటీన్స్ లో ఏం అమినో ఆసిడ్స్ ఉంటాయంటే ఆల్ అమినో ఆసిడ్స్ అర్జినైన్ అండ్ లైసిన్ అంతే. అండ్ నెక్స్ట్ హిస్టోన్ ప్రోటీన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ 8 మాలిక్యూల్స్ దీన్నే మనం హిస్టోన్ ఆక్టమర్ అంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 8 హిస్టోన్స్ కలిసి ఇలా డిఎన్ఏని బ్రాక్ చేసుకుంటాయి దీన్ని హిస్టోన్ ఆక్టమర్. సో ఇది కనెక్టింగ్ హిస్టోన్ అనమాట. ఇది H1 హిస్టోన్. ఇది దీని పేరు H1. సో నెగటివ్లీ చార్జెడ్ డిఎన్ఏ ఈ వ్యాప్ ఇక్కడ చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక ఆక్టమర్. ఈ ఆక్టమర్ తోటి డిఎన్ఏ వ్యాప్ అయ్యి సో ఇక్కడ కనిపించే ఈ ఎల్లో కలరే H1 హిస్టోన్. సో తర్వాత ఇది వచ్చి డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్. మళ్ళీ బీడు థ్రెడ్ బీడు థ్రెడ్ బీడు థ్రెడ్ బీడు ఇలా ఉంటుంది. సో ఇలా మళ్ళీ ఇదంతా దగ్గరకు వచ్చి ఇలా ప్యాక్ చేస్తే దాన్నే మనం క్రోమాటిక్ మెటీరియల్ అంటాం. క్రోమోజోమ్స్ లో మనం ఇంకా క్లియర్ గా చూస్తే డిఎన్ఏ ఇలానే కనిపిస్తుంది. ఇలా ప్యాకింగ్ ఇలా ఉంటుంది డిఎన్ఏ. ఓకే సో ఈ కనిపించే ఈ లింక్ ని H1 హిస్టోన్ అంటాం. ఈ ఎల్లో కలర్ దాన్ని. సో న్యూక్లియోసోమ్ ఇలా కంటిన్యూస్ గా ఫామ్ అయ్యి ఫైనల్ గా ఫామ్ అయ్యేదాన్ని క్రోమాటిన్ మెటీరియల్ అంటాం. ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ నైట్రోజన్ స్పేస్ డిఆక్సీరైబో షుగర్ తో బాండ్ అయినప్పుడు దాన్ని న్యూక్లియోసైడ్ అన్నాం. న్యూక్లియోసైడ్ ఈ న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్ గ్రూప్ తో బైండ్ అయితే దాన్ని న్యూక్లియోటైడ్ అన్నాం. ఈ న్యూక్లియోటైడ్స్ చాలా వస్తే మనకి పాలీన్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అన్నాం. ఈ పాలీన్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఇంకొక స్ట్రాండ్ తో బైండ్ అయితే డబుల్ స్ట్రాండెడ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అది హెలికల్ గా తిరగద్ది. ఈ హెలికల్ గా తిరిగిన దాన్ని డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్ అంటాం. ఇప్పుడు ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్ ప్యాకింగ్ జరగాలి. ఎలా ప్యాకింగ్ అవుతుంది అంటే ఇలా హిస్టో ఆక్టమర్ ఆఫ్ హిస్టోన్ అంటాం. అంటే 8 హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ 8 హిస్టోన్ ప్రోటీన్స్ చుట్టూ వ్రాప్ అవుతుంది. అది ఎందుకు వ్రాప్ అవుతుంది అంటే డిఎన్ఏ నెగటివ్లీ ఛార్జ్డ్ అది పాజిటివ్లీ ఛార్జ్డ్ కాబట్టి అట్రాక్ట్ అయ్యి లాక్ అవుతుంది. దీన్ని లింకర్ హిస్టోన్ ప్రోటీన్ అంటాం. ఇక్కడ లింక్ చేస్తుంది అనమాట. దీన్ని స్ట్రక్చరల్ గా స్టెబిలైజ్ చేస్తుంది ఇది. సో దీన్ని H1 హిస్టోన్ అంటాం. సో ఆ టోటల్ అరేంజ్మెంట్ ని మనం బీడ్ ఆన్ స్ట్రింగ్ అరేంజ్మెంట్ అంటాం. అలా అవన్నీ న్యూక్లియోసోమ్స్ అన్ని కలిసి దగ్గరకు వస్తే దాన్ని క్రోమాటిన్ మెటీరియల్ అంటాం. ఆ క్రోమాటిన్ మెటీరియలే మనకి న్యూక్లియస్ లోపల ఉంటుంది. సో క్రోమాటిన్ మెటీరియల్ అంటే ఏంటంటే కాయిల్ అవ్వకుండా ఎట్టంటే అట్ట ఇప్పుడు ఒక దారాన్ని మనం ఎలాగంటే అలా ఓపెన్ చేసి పడేస్తే దాన్ని క్రోమాటిన్ అంటాం. అలాగే ఆ దారాన్ని తీసుకొని ప్రాపర్ గా చుట్టి నీట్ గా అరేంజ్ చేస్తే దాన్ని క్రోమోజోమ్స్ అంటారు. సో క్రోమాటిన్ మెటీరియల్ లో రెండు రకాల క్రోమాటిన్ మెటీరియల్ ఉంది. యూ క్రోమాటిన్ హెటెరోక్రోమాటిన్. యూ క్రోమాటిన్ అనేది లూజ్ గా అరేంజ్ అయి ఉంటుంది అనమాట. ఇంకా స్టెయిన్ చేసినప్పుడు అది లైట్ గా స్టెయిన్ అవుతుంది అంతే యూ క్రోమాటిన్. హెటెరోక్రోమాటిన్ అలా కాదు, చాలా టైట్ గా అరేంజ్ అయి ఉంటుంది. అండ్ స్టెయిన్ చేస్తే చాలా కలర్ డిఫరెన్స్ చాలా బాగా కనిపిస్తుంది. సో దాన్ని హెటెరోక్రోమాటిన్ అని పిలుస్తాం. సో యూ క్రోమాటిన్ వచ్చి ట్రాన్స్క్రిప్షనల్ గా యాక్టివ్ అనమాట. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏని తయారు చేయడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. అలా కాకుండా డిఎన్ఏనే తయారు చేస్తే దాన్ని రెప్లికేషన్ అంటాం. సో వెరీ ఒక చిన్న లాజిక్ ఇక్కడ కామన్ సెన్స్ ఏంటంటే యూ క్రోమాటిన్ లూజ్ గా ఉంది అన్నాం. సో యూ క్రోమాటిన్ ఈజీగా బయటికి వచ్చి అంటే బయటకు అంటే అలా కాదు వ్రాపింగ్ నుంచి ఈజీగా బయటకు వచ్చి తయారు చేయగలదు ఆర్ఎన్ఏని అని అర్థం. హెటెరోక్రోమాటిన్ టైట్ గా బైండ్ అయింది కాబట్టి అంత ఫ్రీగా రాలేదు అని అర్థం అంతే. సో ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. సో ఫ్రైడ్రిచ్ క్రిఫ్టీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్ టు షో ద ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఇన్ బ్యాక్టీరియా. సో ఈయన ఏం చేశాడంటే ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు అనమాట. సో ఒక మైస్ మీద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. అదేంటో చూద్దాం. సో ఆ బ్యాక్టీరియాలో మైస్ లో రెండు రకాల బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేశాడు. ఒకదాన్ని స్మూత్ స్ట్రెయిన్ అని పిలిచాం, ఒకదాన్ని రఫ్ స్ట్రెయిన్. స్మూత్ స్ట్రెయిన్ ఏంటంటే వైరులెంట్ ప్రాపర్టీస్, అంటే డిసీజ్ ని ప్రొడ్యూస్ చేయగలదు. రఫ్ స్ట్రెయిన్ నాన్ వైరులెంట్, డిసీజ్ ని ప్రొడ్యూస్ చేయలేదు. సో స్మూత్ స్ట్రెయిన్ ఏంటి? పాథోజెనిక్. ఆర్ స్ట్రెయిన్ ఏంటి? నాన్ పాథోజెనిక్. ఆర్ స్ట్రెయిన్ లో ఏంటంటే క్యాప్సూల్ ఉండదు. స్మూత్ స్ట్రెయిన్ లో క్యాప్సూల్ ఉంటుంది కాబట్టి అది స్మూత్ గా ఉంటుంది. యూజువల్ గా వైరస్ కి దాని యొక్క వైరులెంట్ ప్రాపర్టీస్ ని చూపించేది ఆ బయట ఉండే క్యాప్సూల్. సో ఇది ఇలా ఎక్స్పెరిమెంట్ లో ఫస్ట్ ఇదేమో రఫ్ స్ట్రెయిన్. సో రఫ్ స్ట్రెయిన్ వేసినప్పుడు మైస్ బతికింది, ఎందుకంటే అది నాన్ వైరులెంట్ కాబట్టి.
తర్వాత స్మూత్ స్ట్రెయిన్ ఇంజెక్ట్ చేశారు, అప్పుడు మైస్ చచ్చిపోయింది. అంటే అది డిసీజ్ ని కాజ్ చేసి స్ట్రెప్టోకోకస్ నిమోనియా, నిమోనియాని కాజ్ చేసి ఎలుకను చంపేసింది. సో మళ్ళీ హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్. సో హీట్ తోటి ఆ స్మూత్ స్ట్రెయిన్ ని చంపేశాం. అప్పుడు ఏమైంది, బయట క్యాప్సూల్ లో ఉండే ప్రోటీన్ డీనేచర్ అయిపోయింది. సో కాబట్టి ఇది ఇంజెక్ట్ చేసినప్పుడు బతికింది, అంటే బయట ఉండే క్యాప్సూల్ హీటింగ్ వల్ల డీనేచర్ అయిపోయింది కాబట్టి. ఇంకొక కేసులో ఏం చేశాడంటే, హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్ ని రఫ్ స్ట్రెయిన్ ని కలిపాడు, కలిపి ఇంజెక్ట్ చేశాడు. కలిపి ఇంజెక్ట్ చేసినప్పుడు కూడా చచ్చిపోయింది. సో ఇక్కడేను రఫ్ స్ట్రెయిన్ ఏమో మనకి నాన్ వైరలెంట్, హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్ వల్ల బయట ఉండే క్యాప్సూల్ చచ్చిపోయింది కాబట్టి ఇది కూడా నాన్ వైరలెంట్ అవ్వాలి, కానీ ఎలుక చచ్చిపోయింది ఎందుకు? అప్పుడు అతని డౌట్ వచ్చింది. సో ఏదో దీన్ని ఈ రఫ్ స్ట్రెయిన్ ని స్మూత్ స్ట్రెయిన్ గా మారుతున్నది ఏదో ఉంది అని. అదే నథింగ్ బట్ డిఎన్ఏ మెటీరియల్ అనమాట. సో వెన్ ఆర్ స్ట్రెయిన్ వాజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద మైస్, దట్ ఈస్ నాన్ ప్యాథోజెనిక్, మైస్ బతికింది. ఎస్ స్ట్రెయిన్ ఇంజెక్ట్ చేసినప్పుడు మౌస్ చచ్చిపోయింది. అలా కాకుండా హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ ఇంజెక్ట్ చేసినప్పుడు బతికింది. సో సో ఫైనల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, స్మూత్ హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్ రఫ్ స్ట్రెయిన్ కలిపి ఇంజెక్ట్ చేసినప్పుడు చచ్చిపోయింది. అంటే ఏదో ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అని అర్థం. సో కన్క్లూషన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఇప్పుడు దాంట్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ద్వారా మనకి రఫ్ స్ట్రెయిన్ లో ఉండే జెనెటిక్ ఆర్ స్ట్రెయిన్ లో ఉండే జెనెటిక్ స్మూత్ స్ట్రెయిన్, హీట్ కిల్ స్మూత్ స్ట్రెయిన్ లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఆర్ స్ట్రెయిన్ ని స్మూత్ స్ట్రెయిన్ గా మార్చేస్తుంది అని అర్థం. సో ద బయోకెమికల్ నేచర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఇస్ నాట్ డిఫైన్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్. అది మార్చిందని అనుకున్నాం, కానీ ఎలా మార్చింది అవన్నీ తెలియదు. సో బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. సో ఊస్వల్డ్ ఐవరీ, కోలిన్ మైక్లిన్ మెక్కాతి, సో వీళ్ళంతా వర్క్ చేశారు. దేని మీద వర్క్ చేశారు అంటే ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్. గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ అనగానే మనకి ఈ మౌస్ ఎక్స్పెరిమెంట్ గుర్తు రావాలి. సో ద ప్యూరిఫైడ్ బయోమాలిక్యూల్స్, మనకి తెలిసిన ప్యూరిఫైడ్ బయోమాలిక్యూల్స్ అంటే ఏంటి, అప్పుడు ఒక వైరస్ ని మనం కానీ సెంట్రిఫ్యూజ్ చేస్తే దాని నుంచి వచ్చే ప్యూరిఫైడ్ బయోమాలిక్యూల్స్ ప్రోటీన్. ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి బయట ఉండే క్యాప్సూల్లో ఉంటాయి. తర్వాత డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, సో ఇవి మూడు దొరికాయి అన్నమాట వాళ్ళకి ప్యూరిఫై చేసినప్పుడు. సో ఫ్రమ్ హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ లో ఈ మూడు దొరికాయి, ప్రోటీన్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో ఇప్పుడు హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ ని మార్చింది ఏది, ప్రోటీన్ మార్చిందా, డిఎన్ఏ మార్చిందా, ఆర్ఎన్ఏ మార్చిందా? ఇప్పుడు వీళ్ళకి క్వశ్చన్ మార్క్, డౌట్ వచ్చింది. సో ఏది, మనకు తెలుసు డిఎన్ఏనే మార్చింది అని, కానీ అది ఎలా కనిపెట్టారు అంటే, సో వాళ్ళు డైజెస్టివ్ ఎంజైమ్స్ యాడ్ చేస్తారు. ప్రోటీయేస్ కి ఉండే ప్రోటీన్ కి ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏంటి, ప్రోటీయేస్. డిఎన్ఏ కు ఉండే డైజెస్టివ్ ఎంజైమ్ డిఎన్ఏస్. ఆర్ఎన్ఏ కు ఉండే డైజెస్టివ్ ఎంజైమ్ ఆర్ఎన్ఏస్. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే వాటర్ యాడ్ చేసి ఆ మాలిక్యూల్ ని స్ప్లిట్ చేస్తుంది. ఆ మాలిక్యూల్ ని స్ప్లిట్ చేసినప్పుడు దాని యొక్క ఫంక్షనింగ్ కెపాసిటీని అవి లూజ్ అవుతాయి. సో ఫస్ట్ ప్రోటీయేస్ యాక్ట్ చేసాం. ప్రోటీయేస్ యాక్ట్ చేసినప్పుడు ప్రోటీన్స్ చచ్చిపోయాయి, ప్రోటీన్స్ చచ్చిపోయాయి, అయినా కూడా మౌస్ చచ్చిపోయింది ప్రోటీయేస్ వేసినప్పుడు. ఆర్ఎన్ఏస్ వేసారు, ఆర్ఎన్ఏస్ వేసినప్పుడు కూడా ఆర్ఎన్ఏ ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్ గా మారిపోయింది. ప్రోటీయేస్ వేసినప్పుడు మారిపోయింది, ఆర్ఎన్ఏస్ వేసినప్పుడు మారిపోయింది. అంటే ఆర్ఎన్ఏ చచ్చిపోయినా కానీ మారిపోయింది, ఆర్ఎన్ఏ పోయినా కానీ మారిపోయింది, ప్రోటీయేస్ వేసినా కానీ మారిపోయింది. మళ్ళీ డిఎన్ఏస్ వేసారు, డిఎన్ఏస్ వేసినప్పుడు మాత్రం మారలేదు. అంటే అప్పుడు తెలుసుకున్నారనమాట డిఎన్ఏ ఈస్ ద కీ పాయింట్, డిఎన్ఏ వల్లే రఫ్ స్ట్రెయిన్ కాస్త స్మూత్ స్ట్రెయిన్ గా మారింది. ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు కన్క్లూడ్ చేసింది ఏంటంటే, హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ ఆర్ స్ట్రెయిన్ కలిపినప్పుడు హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ లో ఉండే డిఎన్ఏ ఈ రఫ్ స్ట్రెయిన్ ని స్మూత్ స్ట్రెయిన్ గా మార్చేసింది. సో దాని వల్ల ఎలుక చచ్చిపోయింది అని చెప్పి కనుక్కున్నారనమాట. సో కానీ అప్పట్లో చాలా మంది కన్విన్స్ అవ్వలేదు దీనివల్ల అది ఎట్లా మార్చింది అని, ఎందుకంటే అప్పట్లో అది డిఎన్ఏ, అది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పలేకపోయారు వీళ్ళు. సో ఫైనల్ గా ఆ ఎక్స్పెరిమెంట్ వల్లే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని కనుక్కున్నారు. డిఎన్ఏ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ లో ఫైనల్ గా కనుక్కున్నది ఏంటంటే డిఎన్ఏ. ఓకే, నెక్స్ట్ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ డిఎన్ఏ. సో ఫైనల్ గా ఇలా కనుక్కున్నారనమాట.
ఓకే రైట్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ సో ఇక్కడ నేను పాయింటర్ పెట్టాను కదా ఇదేంటి అసలు వైరాయిడ్ అంటే వైరస్ లో ఉండే వైరస్ కంటే చిన్నదాన్ని వైరాయిడ్ అంటాం సో దీని పేరు ఏంటంటే ఇది వైరస్ అన్నమాట ఈ వైరస్ పేరేంటి ఈ వైరస్ కు ఒక పేరు ఉంది ఏంటా పేరు బ్యాక్టీరియోఫేజ్ హలో బ్యాక్టీరియోఫేజ్ అన్నమాట దాని పేరు బ్యాక్టీరియోఫేజ్ అని ఎందుకు పిలుస్తాం అది బ్యాక్టీరియాని అటాక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది వైరస్ అన్నమాట ఈ వైరస్ లో ఏమేమి ఉన్నాయి చూడండి దీన్ని షీట్ అంటాం దీన్ని కాలర్ అంటాం ఇది హెడ్ ఓకే ఇది టెయిల్ ఫైబర్స్ సో ఇవంతా కూడా ప్రోటీనే ఈ హెడ్ లోపల మన జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది సో ఇది ఏం చేస్తుంది అంటే ఏదన్నా ఒక వైరస్ ని ఇంజెక్ట్ చేస్తుంది సో ఎలా ఇంజెక్ట్ చేస్తుంది అంటే ఈ వైరస్ మొత్తం లోపలికి వెళ్ళిపోదు దీంట్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ని మాత్రం లోపల ఇంజెక్ట్ చేస్తుంది ఓకే ఇందులో కూడా జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏనే వైరస్ లో డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉండే వైరసెస్ ఉన్నాయి ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉండే వైరసెస్ ఉన్నాయి సో ఇప్పుడు ఏమైంది ఈ డిఎన్ఏని ఇందులో ఇంజెక్ట్ చేసింది సో ఇప్పుడు ఈ డిఎన్ఏ వెళ్ళింది ఈ డిఎన్ఏ వెళ్ళాక లోపల ఉండే సోర్సెస్ ని వాడుకొని చాలా కాపీస్ ఆఫ్ డిఎన్ఏని తయారు చేసింది అప్పుడు ఒక్కొక్క డిఎన్ఏ దాని చుట్టూ ఇలా హెడ్ కాలర్ షీట్ ని ఫామ్ చేసుకుంది అక్కడ ఉండే మెటీరియల్స్ ఉపయోగించుకొని ఫామ్ చేసిన తర్వాత చాలా ఎక్కువ హ్యూజ్ నెంబర్ అయిపోయి ఫైనల్ గా సెల్ బస్ట్ అయిపోయి ఆ వైరసెస్ అంతా బ్లడ్ లో రిలీజ్ అయిపోయాయి ఇప్పుడు మనకి మామూలుగా కోవిడ్ వైరస్ ఉంది కదా అది ఎలా రీప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఈ మెథడ్ ద్వారా సేమ్ ఇలాంటి మెథడే ఏదో ఒక సెల్ ని పట్టుకుంటది ఆ సెల్ ని సోర్స్ గా చేసుకొని దాంట్లోపల మామూలుగా దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ ద్వారా మల్టిప్లై అయ్యి ఒక్కసారిగా సెల్ బస్ట్ అయ్యి బ్లడ్ లోకి అన్ని రిలీజ్ అయిపోతాయి అన్నమాట సో బ్యాక్టీరియో ఫేజ్ అని అడిగితే అది వైరస్ అది బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే వైరస్ అన్నమాట సో ద వైరల్ జెనెటిక్ మెటీరియల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ బ్యాక్టీరియల్ జీనోమ్ సో అప్పుడు చాలా కాపీస్ ఆఫ్ వైరసెస్ ని తయారు చేస్తుంది హర్షీ అండ్ చేస్ వర్క్ టు డిస్కవర్ వెదర్ ఇట్ వాస్ ఎ ప్రోటీన్ ఆర్ డిఎన్ఏ ఫ్రమ్ ద వైరసెస్ దట్ ఎంటర్స్ ద బ్యాక్టీరియా హర్షీ అండ్ చేస్ అనే వాళ్ళు ప్రోటీన్ ఎంటర్ అవుతుందా బ్యాక్టీరియా లోపలికి డిఎన్ఏ ఎంటర్ అవుతుందా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్నారు అనమాట దాన్నే బ్లెండర్స్ ఎక్స్పెరిమెంట్ అంటాం సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని వైరసెస్ ని ఒక మీడియంలో గ్రో చేశారు సో ఆ మీడియంలో ఏముంటుందంటే రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఉంది సో ఇంకా కొన్నిటిని ఇంకొక మీడియంలో గ్రో చేశారు దాంట్లో రేడియో యాక్టివ్ సల్ఫర్ ఉంది సో రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఉంటే అప్పుడు ఇది రెప్లికేట్ అయినప్పుడు దానికి కూడా అంటే చాలా మల్టిపుల్ కాపీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా ఆ మల్టిపుల్ కాపీస్ లో కూడా రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఏ ఉంటుంది సో వైరసెస్ గ్రోన్ ఇన్ ద రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ హ్యావ్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ బట్ నాట్ రేడియో యాక్టివ్ ప్రోటీన్ బికాస్ ఫాస్ఫరస్ ప్రెసెంట్ ఇన్ డిఎన్ఏ నాట్ ఇన్ ప్రోటీన్ సో వైరసెస్ గ్రోన్ ఇన్ ద రేడియో యాక్టివ్ సల్ఫర్ హ్యావ్ రేడియో యాక్టివ్ ప్రోటీన్ బట్ నాట్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ బికాస్ సల్ఫర్ ప్రెసెంట్ ఇన్ ప్రోటీన్ నాట్ ఇన్ డిఎన్ఏ సో సల్ఫర్ ఉంటే రెండు అమినో యాసిడ్స్ చెప్పండి సల్ఫర్ ఉండే రెండు అమినో యాసిడ్స్ మీకు ఏమైనా పేర్లు గుర్తున్నాయా మిథియోనైన్ సైటోసిన్ అని గుర్తుందా